आपसा देगरा ఒరే సార్ ఆహనా పెళ్ళంట మ్యారేజ్ బ్యూరో బోర్డు తీసేసి మన లైన్ వేసుకో లవర్ బ్యూరో బోర్డు తగిలించు. అలాగే సార్. వెళ్ళు. మీరు బండి దిగితే స్టాండ్ వేస్తాను. నమస్తే సార్. ఆహనా పెళ్ళంట మ్యారేజ్ బ్యూరో ఏది? లైన్ వేసుకో లవర్స్ బ్యూరో ఇదేంటి? కంగారు పడకండి, ఇది మీ మ్యారేజ్ బ్యూరోనే, లవర్స్ బ్యూరోగా మార్చేసాను. చూడండి రెస్పాన్స్ ఎలా ఉందో. బ్రహ్మాండండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఎలా వచ్చింది ఐడియా మీకు? ఆగండి, కస్టమర్ని నేను డీల్ చేస్తా, క్యాష్ మీరు కలెక్ట్ చేసుకోండి, అలాగే వెళ్ళి కూర్చోండి. ఓకే ఓకే, గుడ్ బాయ్. కమిన్ సార్. ఇన్వెస్టిగేషన్ బ్యూరో చూసాం, మ్యారేజ్ బ్యూరో చూసాం, ఈ లవర్స్ బ్యూరో ఏంటి సార్? కొత్త కాన్సెప్ట్? ఎస్, అబ్జెక్ట్లీ న్యూ కాన్సెప్ట్. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి బ్యూరో లేదు. ముందుగా మీకు లైన్ వేసుకో లవర్స్ బ్యూరో గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అందరూ తల 100 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టండి. ఓకే సార్. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. కట్టేశారా బంగారం? మీరు ఎలాంటి వ్యక్తిని లవ్ చేయాలనుకుంటున్నారో, ఆ వ్యక్తికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలనుకుంటున్నారో మీరు నాకు చెప్తే అలాంటి వ్యక్తినే మీకు లవర్ గా పరిచయం చేస్తాను. సార్ ఆ ఫోటో లేండి సార్, అక్కడికే వస్తున్నాను. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? నాగార్జున, అమల. పక్కన నేనే, వీళ్ళిద్దరినే కలిపింది నేనే. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్. మధ్యలో నేను, వీళ్ళిద్దరిని కలిపింది కూడా నేనే. రండి చెప్తాను, రండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసు కదా? రాజశేఖర్ గారు, జీవిత గారు. పక్కనే మీరే సార్? తెలుస్తుంది. అసలు వాళ్ళకి మీకు సంబంధం ఏంటి? నీకేమన్నా చెవిడేడరా? ఇప్పటిదాకా వీళ్ళందరినీ కలిపింది నేనే అని చెప్తున్నాను కదా. రండి. ఈయనెవరో తెలుసు కదా? 75 ఏళ్ల తెలుగు సినీ చరిత్ర మలుపు తిప్పిన ఏకైక క్రియేటివ్ డైరెక్టర్. ఈయనకి ఈవిడికి లైన్ క్లియర్ చేసింది కూడా నేనే. మీలాంటి సామాన్యులకు అందుబాటులో ఉండాలనే ఈ బ్రాంచ్ ఓపెన్ చేశాం. సో ఇక్కడ నుంచి మీరు నమ్ముకోవాల్సింది మీ ప్రేమను కాదు, మా లైన్ ఎస్కో లవర్స్ బ్యూరోని. చూడండి, లవర్ సెలక్షన్స్కి 5,000, లవర్ సెట్టింగ్ 10,000, ప్రీపెయిడ్ లవర్ 10,000, పోస్ట్ పెయిడ్ లవర్ 50,000, లైఫ్ లాంగ్ లవర్ 1,00,000, లవర్ గంటకే 500, లవర్ రోజుకి 2,000. మీరు కావాలంటే సెలబ్రిటీలను కూడా అరేంజ్ చేస్తాం. ఓరి దుర్మార్గుడ, పవిత్రమైన మ్యారేజ్ బ్యూరోని పట్టుకుని రెడ్ లైట్ ఏరియాని చేసావు కదరా, ఫోన్లే మనకు డబ్బులు వస్తున్నాయి. ఏదో ఆలోచిస్తున్నట్టున్నా, ఫ్రస్ట్రేషనా? రా, ఒక్క ఐడియా నా జీవితాన్ని మార్చేస్తుందంటే ఏంటో అనుకున్నాను రా. ఓనర్ని వర్కర్గాను, వర్కర్ని ఓనర్గాను మార్చేసేవు కదరా. ఏం చేస్తున్నారా? సరే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. అబ్బా, చూడడానికి మ్యాన్లీగా ఉన్న నగరం అంటే దగ్గర మెరిసిపోతున్నాయి. చెప్పండి. ఈ ఫోటోలో అబ్బాయిని చూడండి సార్. రజనీకాంత్ ఫోటో ఇచ్చారు. రజనీకి నాకు లైన్ చేయగలరా? చేయగలను. మరి మనీ? 1,00,000. 1,00,000 ప్రిపేర్ అయ్యి వచ్చారు. నీ సంగతి ఏడు బుజ్జి? నాకు నాకు ఏంటి నాకు 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 ఎన్నిసార్లు అమ్మా నాకు? నీకేం డిస్టర్బెన్స్? నువ్వు చెప్పు పాప. నాకు నాకు చాలా సార్లు చెప్పు. ఆ అమ్మాయి కొంచెం నత్తండి. పర్లేదమ్మా, ప్రేమకి పెళ్లికి నత్తి అడ్డం కాదు. చెప్పమ్మా. నేను ధోనిని ప్రేమించానండి. ధోనియా? ధోనియే అన్ని సెక్స్లే కొడతాడు. సెక్స్లు కాదమ్మా, సిక్స్లు. బహుశా నీకు సిక్స్లు అన్నో రాదనుకుంటా. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ మనకు వచ్చే లేడీస్ ఛాంపియన్స్లో ఉన్నారు, మనకెందుకు వచ్చిన గొడవ?
అమ్మలైన నాకు అమ్మవిలో తెలుసు కాబట్టి అర్థం చేసుకున్నాను. రేపు అమ్మ కావలసిన అమ్మాయి మరో అమ్మ మనసు అర్థం చేసుకోలేకపోయింది. ఇట్స్ వెరీ షేమ్. అతను మొన్నటి ఎంసెట్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. మీడియా మొత్తం అతను కవర్ చేశాడు. ఇంటెలిజెంట్ బాయ్ కదా, టచ్లో ఉంటే కాస్త మంచిదని అలా చేశాడు. గట్టుకుడే, ఈడెవడు? ఏంటి బాబు మ్యాటర్? నాకు మ్యాటానికి హీరోయిన్ కావాలి. అమ్మో, ఫస్ట్ హీరోయినా సెకండ్ హీరోయినా? సెకండ్ హీరోయిన్. అమౌంట్ ఎక్కువ అవుద్ది? నో ప్రాబ్లం. అబ్బో, ఫస్ట్ ఇయర్ అని కూడా ఫ్రీగా వచ్చేది. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ. కమాన్. ఒరే ఐడియాల భగవాన్, నువ్వు ఇచ్చిన ఐడియాలు నా జీవితాన్నే కాదురా, నీ జీవితాన్ని కూడా మార్చేస్తుంది. పోలీస్ కస్టమర్. ఈ ఐడియాల భగవాన్ గురించి వీళ్ళకి కూడా తెలిసిపోయినట్టుంది. ఈ అసలు ఇంకా పెళ్లి కానట్టుంది. మంచి ఫిగర్ చూసి లైన్ క్లియర్ చేసేద్దాం. ఈ లవర్స్ బ్యూరో ఓనర్ ఎవరు? ఐడియాల్ భగవాన్ అని ఈయనండి. దీనికి ఊరని సోల్ ప్రొపరైటర్. ఎరా, లైన్ వేసుకో. లవర్స్ బ్యూరో అని పేరు పెట్టి బ్రోతల్ హౌస్ నడుపుతున్నా. నేనే కంప్లైంట్ ఇచ్చాను. నువ్వా? నేనే. ఏయ్, నడవరా పోలీస్ స్టేషన్ కి. చెప్తా. నడో. లాక్ అని వచ్చేస్తా. నీ వల్ల మనశ్శాంతి లేక మందు